జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీసు ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచె పట్టుకుని అంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టిన టార్నీని ఒడుచుకుంటూ కూసమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా ఒక థర్డ్ క్లాస్ ఫెలో ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కుళ్ళబుడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి, డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏం దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్ లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు మీరు వాడిని ఎలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేం ఎరకరా? నాకెరక సార్? అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు కొట్టుడు పాడించడు, కొట్టుడు పాడించడు. అసలు ఒక మాటలు చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటకం చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. సమజ ఎందుకోబే, వాడి పుంగివాల కొట్టినట్టు మేము వాడిని పుంగివాల కొట్టాలి అంతే కదా. ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ ధమ్కీ నాది, ఆఫ్తా నాది, మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్, ఒక్కనువే 10 మంది పుంగివాల కొట్టినా అని పెద్ద తురుమానుకుంటున్నా? ఆయమ్ ఇట్లాంటి మస్తు 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 చూసినాం, మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉచ్చబోయాలి. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ నన్ను ఇరగ తీస్తున్నాటనా? అరే నా పేరు చెప్పుబే. నీ పేరు చెప్పి ఇంకా డబల్ ట్రిపుల్ కొడుతున్నాటనా? అన్న మళ్ళీ మాట్లాడుతున్నా. నీ సంగతి ఏంద్రా, యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా? చలో భయ్ తెలుసో తెలియక చేసిన నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను అక్కడ కింద పని చేయా. అరే ఏం నర్సింహనాయుడు అన్నా, చాలా మొండాడు, ఎవరి మాట ఏండు? చాలా మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నర్సింహన కొడుకువి, అప్పుడు చాయిస్ నాదైతే. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడేస్తుంది. ఏం కిరా కొడుకునిగానవ్వా, నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్, జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా, నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చిగీతలు గీసినట్టు ఉంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీ. ఏది అది? మా అన్న గీసిన పెయింటింగ్. ఉక్కబే,